అలకు పాల్పడ్డారంటూ మెదక్ జిల్లా రైతులు సంచలన ఆరోపణలు చేశారు. హకీంపేట అచ్చంపేట గ్రామాల్లో తమ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారంటూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన పలువురు రైతులు ఆరోపించారు. మాసాయిపేట మండలంలో తమ భూమిని కబ్జా చేశారని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఆయన భూముల సర్వే నంబర్లు కూడా పొందుపరిచారు. ఈటల తన భార్య జమున పేరిట జమున హెచ్చరిసి స్థాపిస్తామని, అందుకోసం దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని రైతులు వెల్లడించారు. ఈ భూములను తన భార్య జమున, కుమారుడు నితిన్ పేర్ల మీద అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. కాగా రైతుల ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. మాసాపేట మండలం, మాసాపేట మండలం మెదక్ జిల్లా. మాది ఎకరన్నర భూమి ఉండే, ఎకరాల పదిహేను మంది ఉండే, 15 ఎకరాల దాకా ఉన్నది, 30 ఎకరాల దాకా. అందులోకెళ్ళి రోడ్ వేసారు రాత్రిపూట. ఆ ఎత్తెల రాజేందర్ మనుషులు పియ్యలు వచ్చి మాకు జల్లకుండా నైట్ వేసారు. వేసినందుకు మా భూములకెళ్ళి వేసారు రోడ్డు. మాది మాకు ఇప్పించాలని కోరుతున్నాం సార్. ఇప్పటికైనా మంత్రికి తెలియకుండా ఈ పనులు చేస్తారు. మంత్రి గారిని కోరుతున్నాము, ఆ పనులు చేయకుండా, చెడు పనులు చేయకుండా వాళ్ళందరం తీసేసి ఇక్కడ మంచి పనులు చేయమాను అని ఐక్యరాజేంద్ర మంత్రిని కోరుతున్నాను నేను. మా భూమి 10-20 ఎకరాల పొలం, అది గౌడ్స్ది. మాకు మా భూమిలోకి ఎంచి 15 ఎకరాలు పెట్టి మొత్తం 500 రోజులు 50 ఫీట్ల రోడ్డు మోసుకుపోయింది. మా ఉన్న పొలం మొత్తం రోడ్డుకే పోయింది. మాకు అప్పుడు 20 ఎకరాలు మొన్న అయితే మాకు ఇప్పటివరకు ఆ రోడ్డు తెలియదు. ఆ కంపెనీ కట్టింది మా అమ్మలే భూమి. ఇప్పుడు మేము నిన్న మాకు తెలిసి మేము పోతే మీరు కాదు బాబు, మీరు మాకు తెలియదు మీ భూమి అని. సరే మాది మేము నిజం భూమి, మీరు కాదు బాబు మీరు కొంటమంటే కూడా అమ్ముతాము, మేము అమ్మము, రోడ్డు తీసేస్తారని చెప్పేసాం. సరే బాబు రేపు వచ్చాక మాట్లాడదామని, ఓకే అని రేపు వచ్చాక మాట్లాడదామని తోడిచ్చాను. సరే రేపు వస్తే మాట్లాడదాము ఈ సంగతి. కానీ ఈ భూమి అమ్మ అంటే అమ్మ అన్నాము, మా అన్న కొంచెం కూడా రోడ్డు మాత్రం తీసామని చెప్పాము. కానీ రేపు వచ్చి మాట్లాడారు సార్కి వస్తారు, రేపు వచ్చినాక మాట్లాడదాము, మీరు కొంటామంటే మేము డబ్బులు కూడా ఇస్తాము, అమ్ముతామంటే సార్ మేము అమ్మము, మా భూమి మా గావలో రోడ్డు తీసామని మేము వెళ్ళేసాం. గంతే శ్రీను, నాకు నిన్న తెలిసింది ఇక్కడ రోడ్డు పోసిరని ఒకవేళ మేము అనుకున్నాం. అయితే నెల కింద పోసేసారట. నిన్న పోయి చూస్తున్న సాయంత్రం టైం కూడా చూసినాము, అలాంటి పోసేసారు. పోసేస్తే రాత్రి 10 మందిని పోగు చేసుకొని పొద్దున వెళ్ళినా అలాంటి పోసేసారు. పోయిన తర్వాత మా ల్యాండ్లకి ఎందుకు పోసామని గొడవ పెట్టుకున్నాం. గొడవ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ఒక రోజు ఆగండి పోయి రేపు ఎల్లుండి తీసేస్తాము, రోడ్డు తీసేస్తామని మాట్లాడగలిగింది అక్కడ వాళ్ళు. రేపు ఇంటికి ముందులే అని చెప్పేసి రేపు గొడవ పెట్టుకున్న తర్వాత రోడ్డు తీయకపోతే దానికి ఏదైనా మాట్లాడదాం, పరిష్కారం మాట్లాడదాం అన్నకు. సరే ఏడాడికి రేపటికి ఏముందని చెప్పేసి ఆయన రేపటిదాకా ఒప్పే పట్టి రేపు తీయకపోతే ఏదైనా చేసుకున్నారు వాళ్ళు. దాని నుంచి మరోవైపు భూ కబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను ప్రేమను గౌరవాన్ని సంపాదించుకున్నానని, అయితే కొన్ని టీవీ ఛానళ్లు తనపై కట్టుకథలు అల్లుతూ వార్తలను ప్రసారం చేశారని అన్నారు. ఇది దుర్మార్గమైనదని, అసహ్యకరమైనదని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో ఈ వార్తలను ప్రసారం చేశారని దుయ్యబట్టారు. అంతిమ విజయం ధర్మానిదేనని తెలిపారు. తాత్కాలికంగా న్యాయం అపజయం పొందవచ్చని వ్యాఖ్యానించారు. ప్రకటన చేయాలి కానీ ఒకేసారిగా ఇన్ని టీవీలు ఇంత విషయాన్ని ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమైంది, నీతి బాహ్యమైనది, సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకులకు గురి కావచ్చు, న్యాయం తాత్కాలికంగా అపజయం పొందినట్టుగా కనపడవచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాందే న్యాయంగా ఉంటుంది తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ ప్రచారాలకు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరని చెప్పి మనం చేస్తా ఉన్నా. స్కూటర్ల మీద వచ్చిన ఇట్లా కోట్ల నేను దొంగతనం చేస్తాను. నేను ఒకటి అడుగుతుంది వాళ్ళ, నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నా మొత్తం ఆస్తుల మీద ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నా. ఎక్కడన్నా కనుక నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి మనం చేస్తున్నా. ఇలా మా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి నేను సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఎస్ జరగాల్సిందే, ఏసీపీ గారి పూర్ణచంద్ర గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయాల్సిందే, సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ గిట్లాడి చిల్లర మల్లర దానికి ఈటల నాయన అంటాడు లొంగిపోడు, ఈటల నాయన అంటాడు ఆనాడైనా జీవితాంతం మేము లెఫ్టీ చూద్దామని బతికినాం. మేము ఎన్నడూ కూడా ప్రశ్నించే దగ్గర ఉన్నాం తప్ప
లొంగిపోయేదాకా లేం. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పదవుల కోసం లొంగిపోయే ప్రసక్తి లేదు. రెండు వేల 2016లో ఒక పెద్ద హ్యాచరీ పెట్టానని తాను అనుకున్నానని, చదువుకుని వచ్చిన తన కుమారుడిని కూడా తమ వ్యాపారంలో కొనసాగించాలని జమునా హ్యాచరీస్ ను ప్రారంభించానని చెప్పారు. హ్యాచరీస్ కోసం 40 ఎకరాల భూమిని కొన్నామని వెల్లడించారు. దీనికోసం బ్యాంకు నుంచి 100 కోట్ల లోన్లు కూడా తీసుకున్నానని తెలిపారు. హ్యాచరీస్ కు చుట్టుపక్కల అసైన్డ్ భూములున్నాయని, అవి ఎందుకు పనికిరాని భూములు అని చెప్పారు. ఆ భూములను తీసుకోమని రైతులు కోరితే ఎవరూ ఆ భూములను కొనకూడదు, మీరే ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పానని, దానికి సంబంధించిన పత్రాలు ఎంఆర్ఓ వద్దే ఉన్నాయి అని చెప్పారు. విశాఖ వీజుత్తాడలో హత్యకు గురైన బాధిత కుటుంబానికి